ఫ్రెండ్స్, ఆధునిక యుగంలోనూ అందులో ప్రజాస్వామ్య దేశంలో కూడా అటవిక న్యాయం ఇంకా కొనసాగుతుందంటే కొన్ని సంపన్న వర్గాలు, మరి పలుకుబడిగలిగినటువంటి వర్గాలు, కొన్ని రాజకీయ వర్గాలు ఇంకా అటవిక న్యాయాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాయి, డిమాండ్ చేస్తున్నాయి కూడా. ముఖ్యంగా గీతం యూనివర్సిటీకి సంబంధించి రకరకాల వాదనలు విన్న తర్వాత ఈ రకమైనటువంటి అటవిక న్యాయం, అంటే లక్షల సంవత్సరాల క్రితం మరి సీతను ఎత్తుకెళ్ళినటువంటి రావణాసురుడు, ఆమె నా స్వాధీనంలో ఉంది కాబట్టి నా భార్యగానే భావించాలి అని ఏ విధంగా అయితే డిమాండ్ చేశాడో, కొన్ని సంచార జాతులు దక్షిణాఫ్రికా లాంటి కొన్ని ప్రదేశాల్లో లేదా మన దేశంలోని కొన్ని కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి అటవిక జాతులు నచ్చిన యువతిని తీసుకెళ్ళిపోయి వాడి ఇంట్లో పెట్టుకొని ఆమె నా స్వాధీనంలో ఉంది కాబట్టి నా భార్య, ఒకవేళ ఆమె మొగుడు ఎవరైనా వస్తే వాడికి తప్పు కట్టేస్తాం, అంతటితో సరిపోతుంది, సరిపుచ్చుకోవాలి వాడు. ఇది అటవిక న్యాయం. అలాగే గీతం యూనివర్సిటీ హైకోర్టులో ఇదే రకమైనటువంటి వాదన వినిపించింది. తమ స్వాధీనంలో ఉన్నటువంటి భూములు, స్వాధీనం తమ ఆక్రమించుకున్నామంటలా, తమ స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని తమకు దఖలుపరచడానికి, తమకు స్వాధీనం చేయడానికి లేదా తమకు అప్పగించడానికి ప్రభుత్వాన్ని ఆదేశించండి, ఇందుకు కానీ ఏదో మేము డబ్బులు ఇస్తూ ఉంటున్నాం కదా, ఏదో తప్పు కడతా ఉంటున్నాం కదా అని. ఎంత కడతారు? ముఖ్యంగా భూలాభాదేవీలని ప్రజలందరికీ సుపరిచితం. ఒక ప్లాటు గజం విలువ 100,000 రూపాయలుంటే ప్రభుత్వ ధర 15,000 20,000 ఉంటుంది. అంటే ప్రభుత్వ ధర వీళ్ళు చెల్లిస్తాం, ఆ ప్రకారం మాకు 41 ఎకరాలు మాకు కట్టబెట్టేయండి, మా స్వాధీనంలో ఉన్నాయి. అంటే మీరు ఆక్రమించుకోవడమే కాకుండా అన్యాక్రాంతంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా మా స్వాధీనంలో ఉంది కాబట్టి మాకు కట్టబెట్టాలి, ఇది అటవిక న్యాయమా కాదా? కేవలం ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంపన్న వర్గాలు, కొన్ని సామాజిక వర్గాలు ఈ రకమైనటువంటి అటవిక న్యాయానికి పాల్పడుతున్నాయన్న విషయం బహిరంగ చర్చకు వస్తుంది. అంటే ఇంతకుముందు మరి ఆ పార్టీ, ఎవరైతే ఈ అటవిక న్యాయాన్ని కోరుతున్నారో వారికి చెందిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా కొన్ని 100,000 ఎకరాల భూములు మరి ఆ పార్టీకి చెందిన లేదా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఆక్రమించుకున్నారు, ప్రభుత్వం కూడా వారికి నామినల్ ధరకి ఏదో కొన్ని అమ్మామని చెప్పడం కోసం ఇవ్వాల్సిన ఎకరానికి 1 రూపాయి తీసుకున్నా తీసుకున్నట్టే నామినల్ ధరకి కట్టబెట్టిన వదంతాలు కూడా చాలా ఉన్నాయి. అన్నీ తీస్తామంటే కోర్టులు ఒప్పుకోవట్లేదు. ఆ ప్రభుత్వం చేసినవన్నీ మీరెట్లా తవ్వి తీస్తారు, మీకేం సంబంధం, కాబట్టి మీరు అవి పట్టించుకోవడానికి వీల్లేదు, మీరు చేసేదేదో మీరు చేయండి అంటున్నారు. గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలను, ఇలాంటి అన్యాయాలను, అక్రమాలను బయటకు తీస్తే మరి చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా గీతం యూనివర్సిటీకి చెందినటువంటి వ్యవహారం ప్రజలందరికీ తెలుసు. దాదాపు 41 ఎకరాలు సుమారుగా మరి ఆక్రమించుకున్నటువంటి గీతం యూనివర్సిటీ ఆ భూమిని తమకు ఇచ్చేయాలని ఎప్పటినుంచో కోరుతోంది. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఈ వ్యవహారాన్ని కదిలించింది, కానీ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ లాగా ఐవీఆర్ కృష్ణారావు కానీ మిగతా వాళ్ళు కానీ దీన్ని ఎంతమాత్రం అంగీకరించలేదు. ప్రభుత్వ భూమిని మీకు ఇవ్వడం ఏంటని ఎంతమాత్రం అంగీకరించలేదు. దాంతో అది పెండింగ్లో పడింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా మీ కబ్జాలో, మీరు అన్యాక్రాంతంగా కబ్జా చేసినటువంటి భూమి ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి, మేము టేక్ ఓవర్ చేస్తామని పలు సందర్భాల్లో చెప్పిన పెడచెవరి పెట్టింది. అంటే లక్ష్యం లేనటువంటి పరిస్థితి, మీరు మమ్మల్ని ఏమి చేయలేరు, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఏమి చేయలేదు అన్న ఒక భావనతో ఆ తర్వాత ప్రభుత్వం ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకొని రెవెన్యూ అధికారుల ద్వారా మొత్తం దాంట్లో దాదాపుగా 38 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. సందర్భంగానే హైకోర్టు తలుపు తట్టినటువంటి గీతం యూనివర్సిటీ మా స్వాధీనంలో ఉన్న భూమికి సంబంధించి మరి ప్రభుత్వం ఈ విధంగా కూల్చివేతలు జరుపుతోంది కాబట్టి స్టే ఇవ్వమని అడిగింది. కానీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన వారు మాత్రం ఇందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ను కోర్టు ముందు పెట్టారు. అప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఒక 2-3 రోజులు ఏదో 29-30 తారీఖు వరకు
దీన్ని స్టేటస్ కో కొనసాగించండి, మీరేమి ఫర్దర్ కన్స్ట్రక్షన్స్ చేయొద్దు, ఆ భూములకు వెళ్ళొద్దు, ప్రభుత్వం కూడా ఆ భూములకు రావద్దు, అంటే నిర్మాణాల కూల్చివేత కానీ స్వాధీనం కానీ చేపట్టద్దు, ఒక 4-5 రోజులు స్టేటస్ కో మెయింటైన్ చేయమని కోరింది. కానీ దాని మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి గీతం యూనివర్సిటీ మళ్ళీ హైకోర్టు తలుపు తట్టింది. స్టేటస్ కో ఏంటి, స్టే ఇచ్చేయండి, స్టే ఇచ్చేయటమే కాకుండా అసలు మాకు దగలపరచమని, మాకు స్వాధీనం చేయమని, ఆర్డర్సే ఇవ్వండి అని కోరింది. కానీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు గట్టిగానే ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు, పక్కాగా ఉన్నటువంటి ఆధారాలను చూపించారు. చూపిస్తే దానిపైన గీతం యూనివర్సిటీ వాస్తవమే, అది ప్రభుత్వ భూమే, ఒప్పుకుంటున్నాం, కానీ మా స్వాధీనంలో ఉంది, మేము ఆక్రమించుకున్నాం కాబట్టి మాకు ఇవ్వాలి అనే వాదనని వినిపించారు. కాబట్టి ఈ రకమైన అటవిక న్యాయం మిగతా వాళ్ళు ఎవరన్నా చేస్తే మరి ఒప్పుకుంటారా? ఇదే పార్టీ వాళ్ళు ఈ ఏదైతే ప్రోత్సహిస్తున్నారో ఈ రకమైనటువంటి అటవిక న్యాయాన్ని, ఆ రాజకీయ పార్టీ లేదా ఆ సామాజిక వర్గం లేదా ఆ సంపన్న వర్గాలు ప్రోత్సహిస్తే ఒప్పుకుంటారా? కానీ విచిత్రం ఏంటంటే ఇలాంటి ఒక దుస్సంప్రదాయాన్ని కమ్యూనిస్టు పార్టీలు కూడా ప్రోత్సహించడం, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఒకప్పుడు బూర్జువా తత్వాన్ని అని, ఇదంతా బూర్జువా సంప్రదాయం అని, బూర్జువాలు చేసేటువంటి కబ్జాకోరు విధానమని మరి దుయ్యబట్టినటువంటి కమ్యూనిస్టులు కూడా, మరి ఇలాంటి వారికి ఇప్పుడు వత్తాసు పలకడం ఏంటో అర్థం కాదు. మొత్తం మీద ఏది ఏమైతేనే కోర్టు మాత్రం ఈ అంశం మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. మీరు దీని మీద వాదనలు వినిపించి ఎవరిదైతే వారు తీసుకోండి స్పష్టంగా చెప్పేసింది. ఏది ఏమైనా ఒక 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 దుర్నీతిని, దురన్యాయాన్ని, నైతిక విలువ లేనటువంటి ఒక సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి పార్టీలను, ఆ వర్గాలను, మరి ఆ సామాజిక వర్గాలను గట్టిగానే ప్రజలందరూ దుర్మాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూద్దాం, ఇప్పటికైతే కోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు, దీన్ని కోర్టులోనే ఫుల్ బెంచ్ వాదన విని దాని నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసింది. చూద్దాం ఏం జరగబోతుందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.